హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఇంకా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనమైతేని. అండ్ మనకైతే అట్టకేళ్ళకైతే మనకైతే గూగుల్ డైలర్ అయితే రిమూవ్ అయిపోయి మనం డైరెక్ట్ రియల్మీ డైలర్ని అయితే యూజ్ చేయగలుగుతున్నాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాల్ రికార్డింగ్ కూడా చేయగలుగుతున్నాం అనుకోండి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీడియో వచ్చేసి ఎన్ని వాగచ్చుండి మీకైతే ఈ వీడియోలో నేనైతే అండ్ గూగుల్ డైలర్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అండ్ ఇంకా రియల్మీ డైలర్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు మీరైతే ఇంకా రియల్మీ డైలర్ కోసం కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంటికి ఏ ఫోన్లో పనిచేస్తుంది అన్న వాటి కోసం కూడా కంప్లీట్ గా మాట్లాడుకుందాం. అండ్ వీడియో వచ్చేసి ఎన్ని వాక చూడండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయొచ్చు. అండ్ వన్ సెకండ్, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైనా ఒకవేళ కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఇలాంటి అప్డేట్స్ ఏం పెట్టినా సరే మీరైతే ఫస్ట్గా అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకెవరైనా ఈ వీడియోకి లైక్ చేయాలంటే ప్లీజ్ త్వరగా అయితే ఒక లైక్ చేయండి. అండ్ మీ లైక్ అండ్ సపోర్ట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనకైతే మీ అందరికి కూడా తెలిసింది కలర్ ఓఎస్ వచ్చేసి మనకైతే అండ్ రియల్మీ వాళ్ళ అపో వాళ్ళ ఒరిజినల్ ఓఎస్ కలర్ ఓఎస్ నుంచి అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అట్టకేళకు చాలా రోజుల తర్వాత నుంచి వీళ్ళు అయితే అఫీషియల్గా అయితే డైలర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. అది కూడా గూగుల్ ప్లే స్టోర్లో నుంచి అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉంచారు. మీరైతే ఇప్పుడైతే స్క్రీన్ మీద అయితే చూడొచ్చు మీకైతేని. అండ్ ఈ సైడ్ అయితే కనిపిస్తుంది. నేను అయితే ఫస్ట్గా అయితే ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి ఓ డైలర్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఓ డైలర్ అని చెప్పేసి మీరైతే సెర్చ్ చేయగానే మీకు అయితే చూహారు కదా. అండ్ మీకైతే ఫస్ట్లో అయితే కనిపిస్తుంది చూడండి. ఇది అనుకుని మీరైతే క్లిక్ చేస్తారు కానీ ఇదైతే కాదు మనకైతే. అండ్ గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు అయితే అప్డేట్ అయితే చేశారు కానీ మనకైతే చాలా సిమిలర్ గా ఉండి అన్నోన్ డైలర్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడైతే వచ్చేస్తున్నాయి. ఇవేవి కూడా ఒరిజినల్ అయితే కాదనమాట. చూడారు కదా ఫోన్ అని ఉంది, ఇది వచ్చేసి గూగుల్ వాళ్ళు లాంచ్ చేసింది. అందుకునే నేనైతే డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ నుంచి అయితే మీరైతే వెళ్ళండి, మీరైతేని అక్కడి నుంచి అయితే మీరైతే యాక్సెస్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఆ లింక్ మీద మీరైతే క్లిక్ చేయగానే చూడండి మీకైతేని. అండ్ ఇట్లా అయితే మీకైతే ఓ డైలర్ అని చెప్పేసి మీకైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇలాగైతే మీకైతే వచ్చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మీరైతే ఓ డైలర్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకోగానే జస్ట్ ఓపెన్ అనే ఆప్షన్ ఒక్కండి. అండ్ నాకైతే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్లోనే ఉంది. ఇప్పుడు మీకోసం అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను, అన్ఇన్స్టాల్ చేస్తానే సరే చూపిస్తాను మీకోసం. ఈ డైలర్లో వచ్చేసి మనకైతే కాల్ మీద క్లిక్ చేసినప్పుడు చూహారు కదా, ఇట్లయితే సేమ్ ఐఫోన్లో పాత మోడల్ ఎలాగైతే ఉండేదో సేమ్ అలానే మనకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టయితే చూసారు కదా మీరైతేని. అండ్ కాల్ చేస్తున్నప్పుడు సేమ్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే వస్తుంది. అండ్ కాల్ రికార్డింగ్ కూడా వేరే వాళ్ళకైతే చూపించట్లేదు. అండ్ కాల్స్ చేసినప్పుడు చూహారు కదా మీకైతే సేమ్ ఇంకా వివో ఒప్పో డైలర్స్ కానీ ఇంకా మనకు పాత రియల్మీ యుఐఐ డైలర్స్ ఎలా ఉండేవో సేమ్ అలాగే మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ కాంటాక్ట్స్ కూడా సేమ్ ఈ సైడ్లోనే మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీళ్ళైతే ఇలాగైతే ఉంటుంది. అండ్ సేమ్ ఇంకా కాంటాక్ట్ ఓపెన్ లిస్ట్ కూడా మనకైతే ఇలాగే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది, పర్లేదు. ఇంకా దిక్కుమాలు ఏయో వాడాల్సిన అవసరం లేదు. ఇంకైతే మీరైతే జస్ట్ ఓపెన్ చేసేయండి, ఏమీ లేదు. ఓపెన్ చేసేగానే సెట్ యాజ్ ద డిఫాల్ట్ డైలర్ అని అడుగుతుంది. అంటే దీన్ని మీరు మీ డైలర్కి సెట్ చేసుకుందాం అనుకుంటున్నారా అని అడుగుతుంది. ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఓకే అనే ఆప్షన్ సెట్ చేసింది. సెట్ చేయగానే మీ ఫోన్లో ఉన్న డైలర్స్ అయితే వస్తుంది, గూగుల్ డైలర్ ఓ డైలర్ అని వస్తుంది. ఓ డైలర్ మీద మీరైతే క్లిక్ చేసి సెట్ యాజ్ డిఫాల్ట్ అనే ఆప్షన్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెట్ యాజ్ డిఫాల్ట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే చూసారు కదా స్క్రీన్ మీద వస్తుంది. అండ్ ఓ డైలర్ మీద క్లిక్ చేయగానే ఎలా అని అడుగుద్ది, పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చేయండి, ఏముండదు భయ్యా. అండ్ పర్మిషన్స్ క్లిక్ చేసేగానే మీకు చూడండి ఇట్లా అయితే వచ్చేస్తుంది ఇంటర్ఫేస్ అయితే. మీరైతే ఇట్లా అయితే క్లిక్ చేసి అయితే మీరైతే ఏమైనా కాల్స్ చేసుకోవచ్చు, లేదంటే కాంటాక్ట్స్ మీద అయితే మీరైతే క్లిక్ చేసి కాంటాక్ట్స్ చేయొచ్చు, స్క్రీన్ రికార్డింగ్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇలాగైతే మనకైతే వర్క్ అవుతుంది ఓ డైలర్ యాప్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి అఫీషియల్గా లాంచ్ అయింది ఇప్పుడైతేని. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఆండ్రాయిడ్ 11 out of 12 అండ్ 13 కానీ వీళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. అంతకంటే కింద ఉన్న వాళ్ళకైతే వర్క్ అవుతుంది ఈ ఓ డైలర్ అప్లికేషన్ వచ్చేసి. ఏమీ అనుకోకండి, మీ ఫోన్ మ్యాక్సిమం ఆండ్రాయిడ్ 11 out of 12 అనే ఉంటుంది అని అయితే నేనైతే అనుకుంటున్నాను. బట్ చూడండి మరైతే మీరైతేని ఆండ్రాయిడ్ అయితే చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ ఒప్పో అండ్ రియల్మీ డివైజెస్కి మాత్రమే వర్క్ అవుతుంది, ఎంఐ డివైజెస్కి వర్క్ అవ్వదు. మీకైతే ఎంఐ డివైజెస్కి సెపరేట్ వీడియో అయితే చేస్తాను, కామెంట్ చేయండి ఎవరైనా ఎంఐ డివైజెస్ వాళ్ళు కనుక ఉంటే. అండ్ దీంట్లో వచ్చేసి ఇంకా లాస్ట్ ఆఫ్ ద వీడియోలో ఇంకా ఏమన్నా మాట్లాడకుండా చిన్న చిన్న గ్లిచ్చెస్ అయితే ఉన్నాయి, వాటి కోసం అయితే మీకైతే చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ నాది వచ్చేసి 4GB RAM మొబైల్ కాబట్టి నాకెందుకు వచ్చినేమో అనిపిస్తుంది, లేకపోతే వీళ్ళకి ఏమైనా బగ్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ. బట్ ఈ దీంట్లో వచ్చేసి ఒక కాల్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకి అండ్ ఈ బ్యాక్గ్రౌండ్లో మనం పెట్టుకున్న వాల్పేపర్ అయితే మీకైతే కనిపిస్తుంది కదా, వాల్పేపర్. అండ్ ఇలాంటి వాల్పేపర్ అయితే రావాలి. అండ్ కొద్దిగా వాల్పేపర్ కాకుండా చిన్న చిన్న గ్లిచ్చెస్ అయితే ఉన్నాయి. అండ్ ఒక కాల్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క కాల్ రికార్డింగ్ వస్తుంది, ఇంకొక కాల్ రికార్డ్ అయితే మనకైతే గ్యాలరీలో సేవ్ అవ్వట్లేదు. ఇలాంటి చిన్న చిన్న గ్లిచ్చెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్లో మేబీ
వీళ్ళైతే సాల్వ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. బట్ చూడాలి మరి ఏం జరుగుద్ది అనేది. అండ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇదే అన్నమాట. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం మర్చిపోకండి మన ఛానల్ వచ్చేసి. అండ్ మీ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అయితే కావాలి నాకు. ఇంకా 1K సబ్స్క్రైబర్స్ కూడా మనకైతే రీచ్ కాలేదు. త్వరగా అయితే 1K సబ్స్క్రైబర్స్ అయితే మీరైతే కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్కి రియల్మీ అండ్ ఒప్పో డివైజెస్ వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ అయితే షేర్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకైతే కలుస్తా.